वेलकम टू फोरसाइट एंटरटेनमेंट ट्रिपल आर सिनेमा ऑस्कर अवार्ड तो तेलुगु कीर्ति पताकानी प्रपंचव्याप्तंगा चाटी चेप्पारु राजमौली वास्तवानिकी आयन सिनेमा की अवार्ड दक्कपोयिना सिनेमालो चेसिन नाटु नाटु अने सांग कु संबंधिंचिन म्यूजिक विभागंलो ई ऑस्कर अवार्ड लभिंचिंदी ऑस्कर अवार्डुल वेदिक मीद चंद्रबोस सहा कीरवाणि ई अवार्डुनु अंदुकुन्नारु कानी कीरवाणि मात्रं అందర్నీ వదిలేసి రాజమౌళి కొడుకు కార్తికేయకు మాత్రమే థాంక్స్ చెప్పాడు. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటునాటి పాటకి గాను అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి ఎమోషనల్ అవుతూ తాను కార్పెంటర్స్ అనే అమెరికన్ మ్యూజిషియన్ సంగీతం వింటూ పెరిగానని చెబుతూనే వారి పాటల స్ఫూర్తితోనే తాను రాజమౌళి కుటుంబం ఇక్కడికి వచ్చి ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలగన్నామని అది ఇప్పుడు నిజమైందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రాజమౌళికి కానీ సినిమాలో నటించిన నటీనటులకు కానీ లేక పాడిన వారికో థ్యాంక్స్ చెబుతారు అనుకుంటే అదేది లేకుండా రాజమౌళి కుమారుడు కార్తికేయకు థ్యాంక్స్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అసలు ఇలాంటి ఆస్కార్ వేదిక మీద కార్తికేయకు కీరవాణి ఎందుకు థ్యాంక్స్ చెప్పాడు అని అందరూ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి రమా రాజమౌళి దంపతుల కుమారుడే ఈ కార్తికేయ. వాస్తవానికి కార్తికేయ రమా రాజమౌళి ఇద్దరికీ జన్మించలేదు. రమకు మొదటి వివాహం జరిగినప్పుడు మొదటి భర్త ద్వారా ఈ కార్తికేయ జన్మించారు. తర్వాత రాజమౌళి రమను వివాహం చేసుకున్న తర్వాత తన సొంత బిడ్డలాగా అన్ని విషయాల్లోనూ ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆయన ట్రిపుల్ ఆర్ సినిమాకి ప్రొడక్షన్ విభాగంలో అన్ని తానే వ్యవహరించారు. ఇండియాలో ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దాన్ని నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసేందుకు తన పాత్ర తాను పోషించాడు. కార్తికేయ భారత్ తరపున ట్రిపుల్ ఆర్కి అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో జనరల్ కేటగిరీలో ప్రైవేట్గా ట్రిపుల్ ఆర్ను ఆస్కార్కి పంపే క్యాంపెయిన్ చేసి అమెరికాలో ఈ సినిమాని కొన్న వేరియంట్స్ ఫిలిమ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడంతో గోల్డెన్ గ్లోబ్ ఆ తర్వాత ఆస్కార్ అవార్డు సైతం ఈ సినిమాలోని నాటునాటు సాంగ్ కు లభించాయి. ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ రావడానికి ప్రమోషన్స్ ఎంత ముఖ్య భూమిక పోషించాయో అందరికీ తెలిసిందే. అలాంటి ప్రమోషన్స్ని కార్తికేయ చాలా చక్కగా డీల్ చేశాడు. కాబట్టే ఎంఎం కీరవాణి కార్తికేయని ఆస్కార్ వేదికగా పొగిడాడు. ఏది ఏమైనా ఓ తెలుగు సినిమాకి ఆస్కార్ రావటం అనేది మన తెలుగు వాళ్ళందరం గర్వించదగ్గ విషయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.